రెడ్డి మీద అంత ప్రేమ వచ్చేసిందే, తెల్లారిపాటికి శ్రీధర్ రెడ్డి మీద కొంత ప్రేమ వచ్చేసింది. శ్రీధర్ రెడ్డి మీద తెల్లారిపాటికి ప్రేమ వచ్చేసింది మీకును చంద్రబాబు నాయుడు గారికి. అర్థం కావట్లేదా? దేశానికి అర్థం కావట్లేదా? ప్రపంచానికి అర్థం కావట్లేదా? మీరు చేసే దుర్మార్గమైన విషయాలు ఇవాళ ఒకటి చాలా స్పష్టంగా చెప్తున్నా అధ్యక్ష, శ్రీధర్ రెడ్డి దురుద్దేశంగా ఇక్కడికి వచ్చారు. వచ్చి గందరగోళాన్ని సృష్టించి తెలుగుదేశం వారితో చేతులు కలిపి ఈ విధమైన దుర్మార్గమైన చర్యలు చేయడాన్ని హౌస్ ఖండిస్తుంది. ఇది దుర్మార్గం, దీన్ని మీద ఎలా చేయడానికి వీల్లేదు. అది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నమ్మక ద్రోహి శ్రీధర్ రెడ్డి, నమ్మక ద్రోహి, నమ్మక ద్రోహం చేసి వాళ్ళు ఇష్టం వచ్చేట్టు మాట్లాడతాడు. ఇలాంటి నైతిక విలువలు లేనటువంటి శాసనసభ్యులకు పుట్టగతులు లేకుండా చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. సభా సమయాన్ని వేస్ట్ చేయకండి. ఆయన దురుద్దేశపూర్వకంగా వచ్చి ఇక్కడ గందరగోళం చేసి సభా కాలాన్ని వృధా చేసి చంద్రబాబు నాయుడు గారి మెప్పు, ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఈయన పేరేంటి, అచ్చం నాయుడు గారి మెప్పు పొందాలనే తాపత్రయపడుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఎత్తుగడతో వచ్చినటువంటి శ్రీధర్ రెడ్డిని మీరు క్షమించడానికి వీల్లేదు, అవకాశం ఇవ్వడానికి వీల్లేదు. అవసరమైతే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష.